ప్రధాన అర్చకులు ఇపిలి శంకర్ శర్మ మాట్లాడుతూ ఒక తేపోస్వు మాత్రమే రద్దు చేయడం జరిగింది. స్వామివారికి చేయాల్సిన శ్రీ చక్రార్చన ఇతరత్ర కైంకర్యాలు అవివేటి మండపంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. వర్షంలో స్వామివారిని తీసుకుని వెళ్లడం అగమ శాస్త్ర ప్రకారం విరుద్ధం కనుక అనివేటి మండపంలో నిర్వహిస్తున్నామని అన్నారు. కరోనా కారణంగా ముందుగానే తేపోస్వారికి భక్తులను అనుమతించలేనప్పటికీ స్వామివారి దర్శనం మాత్రం యథావిధిగా కొనసాగుతున్నామన్నారు. ఏడాది ఒకమారు ఎంతో వైభవంగా నిర్వహించే తేపోత్సవం రద్దు కావడంతో భక్తులు నిరాశతో వెదిరిగారు. ఆలయ ప్రాంగణంలో కోలాటం చూపులను ఆకట్టుకున్నాయి. కృష్ణం వందే జగద్గురు ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి గ్రామంలో వేంకటేశ్వర శ్రీ సూర్యనారాయణ స్వామి వారి యొక్క తెప్పోత్సవం ఈ తుఫాను కారణంగా వచ్చిన వర్షం వలన రద్దుపరచడం అయింది. ఎందుకంటే స్వామివారిని వర్షంలో స్వామివారిని బయటికి ఉత్సవాలకి తిరువీధికి కానీ ఊరేగింపుకి కానీ దేనికి తీసుకురాకూడదని ఆగమ శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ వర్షం మధ్యలో ఒంటిగంటన్నర ఆ ప్రాంతంలో ఆగినప్పుడు మేము బానే ఉందని చెప్పి మొత్తం అంతా రెడీ చేసుకోవడం జరిగింది. ట్రయల్ రన్ను అన్నీ వేసుకుని రెడీగా డెకరేషన్ అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ వర్షం ప్రారంభమవడంతో తిరిగి రద్దుపరిచి అక్కడ తెప్పలో స్వామివారికి జరిగేటువంటి ఏదైతే శ్రీచక్రార్చన ఉందో ఆ శ్రీచక్రార్చన క్షీరాబ్ది ద్వాదశ వ్రతము రెండు కూడా ఇక్కడ అడివేటి మండపంలోనే వరుసగా దొరుకుతాయి చేస్తూ అట్లాగే క్షీరాబ్ది వ్రతకల్పం కూడా ఆచరిస్తారు. ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామివారిని ఈ అనివేటి మండపంలోనే వేయించేపు చేశారు. చేసి శ్రీచక్రార్చన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత క్షీరాబ్ది వ్రతకల్పం ఉంటుంది. అతసి తులసి ధాత్రి వీరికి ముగ్గురికి కూడా పూజ చేసి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పరబ్రహ్మణే నమః అని ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు అని అంటారు ఈశ్వరుడికి అట్లా.